వెల్కమ్ బ్యాక్. ఇక మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గద్దెల నర్సయ్య అనే వ్యక్తి గుండెపోటుతో కాగజ్ నగర్ లో మృతి చెందాడు. గత 20 ఏళ్లుగా ఉన్నటువంటి విద్యుత్ బకాయిలు ఒకే దఫాలో చెల్లించాలని బెల్లంపల్లి ఏఈ ఒత్తిడి తేవడంతో ఉద్రిక్తకు గురైన నర్సయ్య మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఇక ప్రతీ నెలా వసూలు చేయాల్సిన అటువంటి విద్యుత్ బిల్లును వసూలు చేయకుండా ఒకేసారి 20 సంవత్సరాల బిల్లును చెల్లించాలన్నారు, లేదంటే నాన్ బెయిలబుల్ కేసు చేస్తామని హెచ్చరించారు. ఇక విద్యుత్ శాఖ అధికారులు చేసిన హెచ్చరించడంతో హుటాహుటిన బిల్లు కట్టడానికి కాగజ్ నగర్ వెళ్లిన నర్సయ్య ఆందోళనకు గురై అక్కడే గుండెపోటుతో హఠాత్ మరణం చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు నర్సయ్య యొక్క మృతదేహాన్ని కాగజ్ నగర్ నుండి బెల్లంపల్లిలోని తన స్వగృహానికి తరలించారు. మాది బెల్లంపల్లి నెంబర్ 2 బస్తీ. మా ఇంటి నెంబరు 16-1-82/21. నివాసులమైన మాకు 20 సంవత్సరాల క్రితము కరెంటు ఇవ్వడం జరిగినది. అప్పటి నుంచి మా కరెంటు బిల్లు మాకు ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఒక్కసారి మాత్రం కరెంటు బిల్లు ఇవ్వడం జరిగింది. అప్పుడు 25,000 రూపాయల బిల్లు మా కరెంటు బిల్లు ఇచ్చారు. మేము ఆ బిల్లును 10,000 రూపాయలు కడతామని చెప్పేసి కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు బిల్లు తీసుకోలేదు మా దగ్గర నుండి. అప్పుడు మా లైన్ మ్యాన్ అయిన శ్రీనివాస్ గారు వచ్చి, మీరు నాకు ఇవ్వండి ఆ 10,000 రూపాయలు, నేను వెళ్ళి కడతాను, నా దగ్గర నుండి తీసుకుంటారు అని చెప్పేసి తీసుకొని వెళ్ళారు. వారు మాకు ఎటువంటి రసీదు కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత 35,000 రూపాయల బిల్లు రావడం జరిగింది. అప్పుడు కూడా సేమ్ ప్రాబ్లం అండి, ఎక్కడికి వెళ్ళి కూడా ఎవరు డబ్బులు తీసుకోవడం లేదు. ఆ సమయాన మా మరో లైన్ మ్యాన్ హాజీ 7,500 రూపాయలు తీసుకొని వెళ్ళాడు. అతను కూడా మాకు రసీదు ఇవ్వలేదు. ఈ ఇద్దరి విషయమై నేను మా నాన్నగారు బెల్లంపల్లి ఏఈ మల్లయ్య గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సరే, నేను వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తాను. మొత్తం మీ బిల్లు 58,000 వచ్చింది. మీరు ఒక 35,000 వరకు మీరు కట్ట సరిపోతుంది, మీరు ఇంకొక 20,000 రూపాయలు కట్టండి, నేను మాఫీ చేపిస్తా అని చెప్పేసి గత నెల 20,000 రూపాయలు ఏఈ మల్లయ్య బెల్లంపల్లి గారు కూడా తీసుకోవడం జరిగింది. అతను కూడా ఎటువంటి రసీదు ఇవ్వలేదు. కానీ మళ్ళా నిన్న సాయంత్రం 3:30-4 గంటల ప్రాంతంలో మా ఇంటికి వచ్చి మా నాన్నగారితో, నువ్వు కట్టిన బిల్లులు ఇవి దేనికి కూడా ఆధారం లేదు, నీ మీద నాన్ బెయిల్ వారెంట్ అయింది, నువ్వు తప్పకుండా జైలుకి పోవాల్సిందే, కరెంటు దగ్గర మాత్రం ఎటువంటిది ఏమి ఉండదు, నీకు బెయిల్ కూడా దొరకదు, నీకు 7 ఏళ్ళు శిక్ష పడుతుంది అని చెప్పేసి మమ్మల్ని బెదిరించి పోవడం జరిగింది. ఆ భయంతో మా నాన్నగారు ఈ రోజు పొద్దున కాగజ్ నగర్కి బెల్లంపల్లి లేదనుకొని కాగజ్ నగర్ కు వెళ్ళి బెల్లంపల్లి జేఈని ఈని వీళ్ళందరినీ కలుసుకొని డి గారిని కలిసి ఈ కంప్లైంట్ కోసం చెప్పుదామని చెప్పి వెళ్ళి వెళ్ళడం జరిగింది. ఆయన నిన్నటి నుంచి మదన పడుతూ ఆవేదన పడుతూ అతనికి గుండెపోటు రావడం జరిగింది.